డాక్టర్ గారు మా అమ్మగారి వయసు 65 సంవత్సరాలు ఆమెకు గత 2-3 వారాలుగా పాదాలు వాపు వచ్చింది ఆమెకు డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ గ్రేడ్ 1 లో ఉంది మా అమ్మగారికి ఉన్న సమస్య ఏమిటి తన ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం మీ అమ్మగారికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు ఈ పెద్దవాళ్ళల్లో 60 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో బీపీ ఉన్న వాళ్ళల్లో షుగర్ ఉన్న వాళ్ళల్లో కొద్దిమందికి ఏట్రల్ ఫిబ్రిలేషన్ అంటారు అంటే మన హార్ట్ బీట్ నెమ్మదిగా వేగంగా కూడా కొట్టుకుంటుంది ఇట్లా వేగంగా కొట్టుకున్నప్పుడు కూడా హార్ట్లో ప్రెషర్ ఎక్కువయ్యి ఆయాసంలాగా వస్తుంది కాళ్ళవాపుల్లాగా వస్తాయి ఈ దీన్ని ఈ డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అంటే ఏంటంటే మామూలుగా మన హార్ట్ సైకిల్లో సిస్టోల్ అనేది ఉంటుంది డయాస్టోల్ అనేది ఉంటుంది సిస్టోల్ అంటే హార్ట్ బ్లడ్ని శరీరంలోకి పంపు చేసే ప్రక్రియని సిస్టోల్ అంటారు అదే డయాస్టోల్ అంటే హార్ట్ రిలాక్స్ అవుతుంది రిలాక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే శరీరంలో ఉన్న బ్లడ్ అంతా హార్ట్కి వచ్చి హార్ట్ రిసీవ్ చేసుకొని అది సిస్టోల్లో పంప్ చేస్తుంది అన్నమాట బాడీకి శరీరం మొత్తానికి సో ఈ డయాస్టోలిక్ ఫేజ్లో రిలాక్సింగ్ ఫేజ్లో ఈ ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి ఇది ఎవరికి వస్తుందంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి లేడీస్కి ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి 60 ఏళ్ళు దాటిన తర్వాత 70 ఏళ్ళు దాటిన తర్వాత ఈ మజిల్ స్టిఫ్ అయిపోతుంది హార్ట్ మజిల్ మయోకార్డియం అంటారు ఆ మజిల్ స్టిఫ్ కావడం వల్ల ఏమవుతుందంటే అది ప్రాపర్గా రిలాక్స్ కాదు రిలాక్స్ అవనంత అయ్యేంత మోతాదులో రిలాక్స్ కాదనమాట రిలాక్స్ కాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్లడ్ ఏదైతే ఊపిరితిత్తుల్లోంచి హార్ట్లోకి రావాలో హై ప్రెషర్స్తో ఫిల్ అవుతుంది అనమాట హార్ట్ దానివల్ల లంగ్స్లో ప్రెషర్స్ పెరుగుతాయి లంగ్స్లో హార్ట్లో ప్రెషర్స్ పెరిగి దానివల్ల నడుస్తుంటే ఆయాసం రావడము కొద్దిమందికి కాళ్ళవాపులు రావడము ఇవన్నీ జరుగుతాయి అన్నమాట దాన్ని డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు సో ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే యూజువల్గా బేసిక్ ప్రాబ్లమ్స్ను ముందు ట్రీట్ చేసుకోవాలి లైక్ బీపీ ఉన్నప్పుడు బీపీ కంట్రోల్ లేకపోతే దాన్ని మెడికేషన్ ద్వారా బీపీ కంట్రోల్లో పెట్టుకోవడము షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము ఈ ఏట్రల్ ఫిబ్రిలేషన్ అనేది అంటే హార్ట్ బీటింగ్ ఇర్రెగ్యులర్ కొట్టుకుని వేగంగా కొట్టుకునేటప్పుడు హార్ట్ బీట్ కంట్రోల్ చేసుకునే ట్యాబ్లెట్స్ వాడుకొని నెగిటివ్ ఐనోట్రోపిక్ డ్రగ్స్ అంటారు ఇటువంటి ట్యాబ్లెట్స్ తోటి హార్ట్ రేట్ కంట్రోల్ చేసుకుంటే ఈ ప్రెషర్స్ అనేది తగ్గి ఈ సింప్టమ్స్ అన్నీ కొన్ని రెస్పాండ్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా కొద్ది మందిలో ఏంటంటే మనం సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాం వీళ్ళల్లో మామూలుగా సిస్టోలిక్ ఫంక్షన్ బాగానే ఉంటుంది అంటే పంప్ చేసే విధానం అనేది బాగానే ఉంటుంది కంట్రాక్షన్ ఫేజ్ బాగానే ఉంటుంది ఇజెక్షన్ ఫ్రాక్షన్ బాగానే ఉంటుంది కానీ రిలాక్సింగ్ ఫేజే డిఫెక్టివ్ ఉంటుంది ఇటువంటి వాళ్ళు ఏంటంటే మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఇస్తాం యూజువల్గా సిమ్టమ్ అంటే నడుస్తుంటే ఆయాసం వస్తే కాళ్ళవాపులు వస్తే ఏంటంటే లాసిక్స్ అనేది ట్యాబ్లెట్ లేకపోతే మరీ ఎక్కువ ఉండి కొద్ది దూరం పైన ఆయాసం వస్తున్నా రాత్రులు పడుకున్నప్పుడు ఆయాసం వస్తున్నా ఎక్కువ కాళ్ళవాపులు కడుపుబ్బరం వస్తున్నా కూడా అడ్మిట్ చేసి మనం ఇంజెక్షన్ లాసిక్స్ అనేది ఇచ్చి ఒంటెలిగిన వాళ్ళు మంచిగా పాస్ చేయగలిగితే ఇటువంటి వాళ్ళకి ఈ సింప్టమ్స్ కంట్రోల్ అవుతాయి ఫర్దర్గా ఫ్యూచర్లో జాగ్రత్తలు పడడం ఏంటంటే బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి హార్ట్ బీట్ కంట్రోల్లో పెట్టుకోవాలి ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే మళ్ళీ మళ్ళీ రాకుండా ఆయాసము కాళ్ళవాపులు రాకుండా జాగ్రత్త పడవచ్చు సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్తో కంపేర్ చేస్తే డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి యూజువల్గా ప్రోగ్నోసిస్ అంటే వాళ్ళు రికవర్ అయ్యే విధానం కానీ ప్రాణాపాయం వచ్చే పర్సంటేజ్ కానీ వీళ్ళకి కొంచెం తక్కువ ఉంటుందన్నమాట సర్వైవల్ రేటు లాంగ్ రన్లో ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అది మంచిగా ఉంటుంది వీళ్ళకి డయాస్టోలిక్ హార్ట్ డిస్ఫంక్షన్ కానీ డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్కి